ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో భగవత్ పూజ అనేది ఒకటి ఉన్నది. అయితే అదొక్కటే మాత్రం సనాతన ధర్మం కాదు, ఇంకా అన్నీ కలిసి సనాతన ధర్మం అవుతుంది. అయితే ధర్మంలో ఉంటే చాలు భగవంతుని పూజా పునస్కారాలు అక్కర్లేదనే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా సరి అయిన విషయం కాదు. ధర్మంలో పూజా పునస్కారాలు ఒక ప్రధానమైనటువంటి భాగం. అలాగని అది మాత్రమే ధర్మం కాదు, ఇది జాగ్రత్తగా మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రస్తుతం సనాతన ధర్మంలో భక్తిని బోధిస్తున్నారు కానీ ధర్మాన్ని చెప్పడం లేదు అని కొంతమంది విమర్శ చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. భక్తి ధర్మం కలిసి ఉంటాయి తప్ప రెండు విడివిడి కాదు, ఇది తెలుసుకోగలగాలి. భక్తిలో ధర్మం ప్రధానమైన భాగం. భక్తి అంటే కేవలం పూజలు, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు మాత్రమే కాదు, అవి కాదని కాదు. తీర్థయాత్రలు చేయాలి, క్షేత్రయాత్రలు చూడాలి, మన తీర్థాలని మన క్షేత్రాలని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, ఆ వ్యవస్థని కాపాడుకోవాలి, అక్కడ కూడని పనులు జరగకుండా ప్రతివారు వారి వంతు ప్రయత్నంగా రక్షించుకుంటూ ఉండాలి. ఇవి చాలా అవసరమే. అదేవిధంగా మన వారు చెప్పినటువంటి అంశంలో త్రికరణాల్లో ప్రధానంగా శరీరంతో చేసేది మాత్రమే పూజ, ఇక మనస్సు ఒకటి ఉంది, మనస్సుతో భగవంతుని స్మరించడం మొదలైనవి కూడా చేయాలి. అదేవిధంగా ఈ త్రికరణాలకి మరికొన్ని బాధ్యతలు ఉన్నాయి, అప్పుడే సంపూర్ణమైన భగవత్ పూజ అవుతుంది. అదేమిటంటే శరీరంతో దానం అనేది చేయాలి. అదేవిధంగా సమాజంలో ఎవరికి ఏది అవసరమో వాటిని సేవా రూపంలో అందివ్వగలగాలి. పైగా శ్రమించి శరీరాన్ని సత్కర్మలకు వినియోగించాలి. అందుకే ఈ శరీరంతో పూజ చేయడం ఎంత అవసరమో సత్కర్మలు ఆచరించడం కూడా పూజయే అనేది కూడా అంత అవసరం. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు శంకర భగవత్పాదులు వారు. దీని భావం ఏంటంటే
మన శరీరంతో ఉదయం నుంచి నిద్రించే వరకు అనేక రకాల క్రియలు చేస్తూ ఉంటాం, లోక వ్యవహారాలు చేస్తూ ఉంటాం. అయితే చేస్తున్న ప్రతి పని శివ పూజ అని చేయాలి. అలాగని శివ పూజ మానేసి ప్రతి పని శివ పూజ అనుకోమని కాదు. కొంతసేపు ఇంట్లోనూ శివ పూజ చేస్తాం. అయితే రోజంతా చేస్తే ఎలా అంటే, రోజంతా భోంచేయకపోయినా కొంతసేపైనా భోంచేయాలి కదా. అదేవిధంగా కొంతసేపైనా శివ పూజ చేయాలి. ఆ చేస్తే శరీరానికి వచ్చే పవిత్రత వేరు, ఆ శక్తి వేరు. అటు తర్వాత మనం చేసే ప్రతి పని శివ పూజగా చేయగలగాలి. ఎప్పుడైతే చేస్తున్న పని శివ పూజ అనుకుంటామో తప్పు పని చేయం. ముందు అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. ఎందుకంటే పూజకు తప్పుడు వస్తువులు వాడరు కదా, అందుకే అధర్మం చేయం. అందుకే కర్మ శివ పూజ అనుకున్నప్పుడు ఆ కర్మ అధర్మము కాదు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సత్కర్మలు చేయాలి. సత్కర్మలంటే ప్రపంచానికి పనికొచ్చే పనులు, ఇవే సత్కర్మలంటే. మన ఉనికి 10 మందికి పనికొచ్చే విధంగా ఉండడమే నిజమైన జీవితం. ఆ విధంగా జీవించడం సత్కర్మలని. అదేవిధంగా సత్యము, అహింస, దానము, శౌచము, దయ, ఇవి శివభక్తిలో ప్రధానమైన అంశములు. ఇవి మానసికమైనటువంటి భావాలలోంచి శరీరం ద్వారా వ్యక్తం కావాలి, మనం చేసే పనుల్లో వ్యక్తం కావాలి. అందుకే భగవత్ పూజలనే బాహ్య ప్రక్రియలతో పాటు ఇవి కూడా భక్తిలో ప్రధానంగా చెప్తున్నారు. అందుకే సద్గుణాలే, సద్ధర్మములు, వాటిని మనం భక్తిలో ప్రధానంగా చెప్పుకోవాలి. కనుక ధర్మమయమైన జీవనంలో సత్యము, అహింస, అస్తేయము, శౌచము మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా భగవత్ పూజలే. అందుకే ధర్మము లేని భక్తి లేదు, భక్తి లేకపోతే ధర్మానికి బలం లేదు. అందుకే భక్తి ఉంటే చాలు ధర్మం అక్కర్లేదు అనడం తప్పు, ధర్మంలో ఉంటే చాలు భక్తి అక్కర్లేదు అనుకోవడం ఇంకా తప్పు. ఎందుకంటే ముందు భక్తి ఉంటే భగవానుడు వీడికి ధర్మం వైపు ప్రేరేపణ చేస్తాడు. అలాగే ధర్మాచరణ చేస్తూ ఉంటే మనస్సు భగవంతుడి వైపు మరలుతుంది కూడా. ఎందుకంటే భగవంతుడి శరీరాల్లో ధర్మం ఒక శరీరము. అందుకు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పినట్లుగా ధర్మం భగవంతుని యొక్క స్వరూపము. అందుకు ధర్మాచరణతోనే భక్తి ఉంటుంది. అందుకే భగవత్ పూజాదికాలు ఎంత చెప్పారో, కొన్ని సద్గుణాలు సంస్కారాలు అంత చెప్పారు మన శాస్త్రంలో. ఇవి లేనివాడు కేవలం విగ్రహాలను పూజించినంత మాత్రాన ఫలితము లేదు అని కూడా హెచ్చరిక ఈ భక్తి గ్రంథాల్లోనే ఉన్నది. ఉదాహరణకు భాగవతంలో ఒక చోట చెప్తాడు, ప్రతిమల్లో పూజించినంత మాత్రాన సరికాదు, సర్వభూతముల హృదయాల్లో నేనున్నానని తెలుసుకుని ఏ భూతాన్ని హింసించకుండా జీవించడమే గొప్ప పూజ అని చెప్పాడు. సాక్షాత్తుగా పరమాత్మయే చెప్పిన మాట ఇది భాగవతంలో. దీని అర్థం ఏంటంటే పూజలు మానేయమని కాదు, పూజలు చేస్తూ కూర్చుని 10 మందిని హింసించేవాడికి పూజ పూజే కాదని చెప్పాడు అందులో. అందుకు 10 మందికి హితం కలిగించేలా ఉండాలి అనేది భక్తి శాస్త్రం ప్రబోధిస్తున్నది. అందుకే సరిగ్గా భక్తి శాస్త్రం అర్థం చేసుకోగలిగితే యువత కూడా బాగుపడతారు. వారు బాహ్యమైన పూజాదికాలు, ధ్యానము మొదలైనవి చేసి వారి మనస్సు, వారి శరీరము, వారి ఆత్మ శుద్ధం చేసుకోవడమే కాకుండా సత్కర్మలు చేయడం కూడా భగవత్ పూజయే అని వాళ్ళకి తెలుసుకోగలిగితే వాళ్ళు బ్రతుకంతా సత్కర్మలు ఆచరిస్తారు. పైగా క్షణం వ్యర్థం చేయకుండా, సోమరితనాన్ని దరిరానియ్యకుండా ప్రతి క్షణాన్ని సాఫల్యం చేసుకోవాలి. అందులో వాక్పారుష్యం ఉండరాదు, అసత్యం పలకరాదు, అప్పుడే భగవన్ మంత్రం కూడా ఫలిస్తుంది. అందుకే వాక్కుతో మంత్రజపం చేయమని, స్తోత్ర చేయమని ఎంత చెప్పారో వాక్కుతో సత్యం మాట్లాడు, హితం మాట్లాడు, ప్రియం మాట్లాడు, శాస్త్రసమ్మతంగా మాట్లాడు, లోకహితకరమైనటువంటి మంచి మాటలు స్నేహపూర్వకంగా మాట్లాడు అని చెప్పారు. ఇది వాక్కుకు చెప్పే నియమం. అలాగే మనస్సులో కూడాను ఇంకొకరి పట్ల హింసాభావం ఉండరాదు, ద్వేషభావం ఉండరాదు అని మనస్సుకు కూడా బోధించారు. అందుకే భారతీయ భక్తి శాస్త్రాలు కేవలం పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు మాత్రమే చెప్పేయి అనుకోవద్దు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ ప్రపంచానికి పనికి వచ్చే విధంగా బ్రతుకుని మలచే పద్ధతులే భక్తి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే భగవద్భక్తిలో సద్ధర్మం కూడా కలిసి ఉంటుందని తెలుసుకుంటూ అలాంటి ధర్మపూర్వకమైన భక్తి ఆచరణతో శివకేశవులను ఆరాధించి ధన్యులమవుదాం. స్వస్తి. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తెలికిద్దాం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సదా బోధివాసం గలత్ పుష్పహాసం జ
మాఘమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. మహాదేవం మహేశానం మహేశ్వరమువాపతిం మహాసేన గురుం వందే మహాభయ నివారణం. మాఘమాసంలో మనం ఉపాసించుకునేటువంటి ఐదుగురు దేవతామూర్తులు, పరమశివుడు కూడా ముఖ్యమైనటువంటి దేవత. ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ప్రశస్తమైనటువంటి నామములను గురించి ఈ శ్లోకం మనకు చెబుతున్నది. మహాదేవం, దేవతలు ఎంతోమంది ఉంటారు, వారందరిలో గొప్ప దైవం ఎవరంటే చక్కగా స్తుతి చేయగానే అనుగ్రహించేటువంటి దైవం ఈ పరమశివుడు. కనుక ఈయనకు మహాదేవుడు అని పేరు. మహేశానం, గొప్పవాడైనటువంటి ఈశానుడు. మహేశ్వరము మాపతిం, మహేశ్వరుడు ఉమాపతి, ఉమాదేవి యొక్క భర్త. ఈ విధంగా అనేక రకాలైనటువంటి బిరుదులు ఉండడమే కాదు, తన యొక్క కుమారుని బట్టి కూడా ఈయనకు గౌరవం. మహాసేన గురుం, మహాసేనుడంటే కుమారస్వామి. ఆయన సమస్త సుర సైన్యాధ్యక్షుడిగా ఉండి తారకాసుర సంహారాన్ని
నిర్వహించినటువంటి వాడు. అటువంటి మహాసేనునికి గురువు అయినటువంటి వాడు. మహాసేన గురువు వంది మహాభయ నివారణం. ఎంత అతి భీకరమైనటువంటి భయాలన్నింటిలో కూడా అతి భీకరమైనటువంటి భయం ఏంటంటే మృత్యువు. ఆ మృత్యువు నుంచి కూడా రక్షించగలిగినటువంటి దైవం ఈ మహాదేవుడు. కనుక మహాభయ నివారణం అని ఆయనకు వ్యవహారం అన్నమాట. అటువంటి పరమశివుని మనం ఈ మాఘమాసంలో స్మరించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు సూచించేటువంటిది ఈ శ్లోకం. మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో చివరిదైనటువంటి తిథి. ఈ మాఘమాసానికి కూడా చివరిదైనటువంటి తిథి అమావాస్య శ్రవణ నక్షత్రం గురువారం. శ్రవణ గడిచిన రోజున కూడా సంపూర్ణంగా ఉన్నది. ఈరోజు కూడా కొంత మిగులు ఉన్నదన్నమాట. కనుక శ్రవణ నక్షత్రాన్నే మనం సంకల్పంలో చెప్పుకోవాలి. ఇక విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే అమావాస్య అనేటువంటిది తర్పణ విధులకు ప్రశస్తమైనటువంటిది. అదేవిధంగా శివరాత్రి సమర్చనం చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇది శివోపాసనం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి తేదీ. ఇక గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి సర్వవిధములైన జపతపాదులని మనం నిర్వర్తించుకోవచ్చు. స్థానిక విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే స్థానికంగా తిరుపతిలో ఉండేటువంటి శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మనకు ప్రాతకాలంలో సూర్యప్రభవాహనంపై నటరాజస్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. ధ్వజావరోహణం కూడా ఈ రోజున జరుగుతుంది. కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ సమాపన వేళలో త్రిశూల స్నానాన్ని చేస్తారు కపిల తీర్థంలో. ఆ పిమ్మట రాత్రి రావణ వాహనం అనేటువంటిది ఒక విశేషం అన్నమాట. ఈ రావణ వాహన సేవ అనేటువంటిది కేవలం అవభృతం జరిగిన తర్వాత కూడా నిర్వహింపబడేటువంటి సేవ. మనకు ఈ కపిలేశ్వర స్వామివారి ఆలయంలోనే మనం తిలకించవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి విశేషాలు. ఈరోజుతోటి మనకి మాఘమాసం పూర్తవుతోంది. మనం రేపటి నుంచి ఫాల్గుణ మాస విశేషాలను తెలుసుకుంటాం. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ కమలనాభ శ్రీ శ్రీనివాస కంజదళ నేత్ర వెంకటేశ కలియుగ జీవ శ్రీనివాస కామపాల శ్రీ వెంకటేశ కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. గరుడ గమన శ్రీ వెంకటేశ గానలోల శ్రీ శ్రీనివాస గాయక ప్రియ వెంకటేశ గరుడగిరి నిలయ శ్రీనివాస గోవర్ధన ధర వెంకటేశ గోపికాలోల శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. శయన శ్రీ వెంకటేశ నరమృగ శరీర శ్రీనివాస నవనీత చోర
వెంకటేశ నాగాభరణ శ్రీనివాస నందనందన వెంకటేశ నారద సన్నుత శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ధర్మరక్షక వెంకటేశ ధనుజనాశక శ్రీనివాస దామోదర హర వెంకటేశ దయా సముద్ర శ్రీనివాస దారిద్ర్య దమన వెంకటేశ దీనదయాళో శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస ముక్తిదాయక వెంకటేశ మునిజన వందిత శ్రీనివాస మధుసూదన హర వెంకటేశ మనుజావతార శ్రీనివాస మహిమాన్విత హర వెంకటేశ మోహన రూప శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.